మనం కూడా మన కేసీఆర్ను మరవద్దు మరి ఇలా కేసీఆర్ వచ్చినాకనే ఇంత మార్పు వచ్చింది ఇలా ఎంత మంచి అసలు కుక్కునూరు పల్లి రూపురేఖలే మారినాయి దానికి మంచి సర్పంచ్ కూడా తోడైంటు ఎంత బాగా అభివృద్ధి అవుతుంది మన ఊరు ఇంకా చేద్దాం ఇవాళ మా సర్పంచ్ అమ్మ పెద్ద లిస్ట్ ఇచ్చింది నాకు అమ్మ నాయన ఇంత ఇవన్నీ రాసిందంటే పదారు రాసింది ఈ పదహారు కలపాలంటే మండలం బడ్జెట్ అంతా కుక్కునూరు పల్లికే పెట్టేట్టున్నది ఉన్నది రాసింది బట్ అయినా జర్రంత కరోనా వచ్చింది నిర్ణయాల్లో ఈ కరోనా వచ్చి ఖర్చు ఎక్కువైతుంది ఆమ్దానేమో అయిపోయింది ఇప్పుడు మీ అందరికీ మొన్న పదిహేను కిలోల బియ్యం ఇచ్చినామా ఫ్రీగా ఇప్పుడు మళ్ళీ నెలకెళ్ళి నెలకు పది కిలోలు ఫ్రీగా మనం దీపాలి పండుగ దాకా ఇక ఎందుకంటే జర పని దొరకలేదు కరోనా వచ్చింది పోయినసారి మొదటి దశ కరోనా వచ్చినప్పుడు కూడా మీ అందరికీ బియ్యం ఇచ్చినాము పప్పు ఇచ్చినాము పైసలు వేసినాము జనాలను కాపాడుకునే ప్రయత్నం చేసినాం ఇగో ఇప్పుడు కూడా మళ్ళా చేస్తున్నాం ఇంకోదికేమో జర్రంతా ఇది ప్రభుత్వ ఆదాయం తగ్గింది బట్ అయినా ఏం ఆపలే రెండు వేల రూపాయల ఆసరా పెన్షన్ ఆపలే మన కేసీఆర్ పేదవాళ్ళ కోసం ఇలా మా అవ్వలకు వితంతువులకు ఒంటరి మహిళలకు వికలాంగులకు నెల నెల ఆసరా పెన్షన్ వేసి ఇలా మిమ్మల్ని కాపాడుకుంటున్నాం ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి కింద లక్షా నూట పదహారు రూపాయలు ఇస్తున్నాం మీ బిడ్డ కాన్పుకుపోతే గజ్వేల్కో సిద్ధిపేటకో పోతే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కేసీఆర్ కిట్ ఇచ్చి పన్నెండు వేల రూపాయలు ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లలు తెచ్చి ఇంటికాడ కార్డు ఉన్నాం ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా ఇవన్నీ కూడా చేస్తున్నాం ఇంత కరోనాలో కూడా చేస్తున్నాం ఇంకో మనకు పెద్ద పని ఒకటి ఉన్నది స్వంత జాగాల్లో ఇల్లు కట్టించే కార్యక్రమం పోయిన ఏడాదే చేద్దామనుకున్నాం జర కరోనా వచ్చి చేయలేకపోయినాం బట్ తప్పకుండా ఈ సంవత్సరం ఎవరికైతే కిరాయికున్నారో ఎవరి అయితే ఇల్లు కూలిపోతున్నాయో స్వంత జాగ ఉన్నటువంటి వాళ్లకు మీ జాగాల్లో మీకే ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా అతి త్వరలో ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా మన ఊర్లో మా కొన్ని కమ్యూనిటీ హాల్స్ కానీ మురికి కాలువలు కానీ రోడ్లు కానీ కొన్ని భవనాల కోసం మీ సర్పంచ్ అమ్మగారు చాలా పేపర్లు ఇచ్చింది అయినా మీకు డబ్బులు కూడా ఇస్తున్నాం నెల నెల సెక్రటరీ గారు నెలకి ఎంత వస్తాయి మీకు మెల్లగా మెల్లగ బిడ్డ పంచాయతీ నెలకి ఎన్ని పైసలు వస్తున్నాయి పల్లె ప్రగతిలో మూడు లక్షల డెబ్బై ఒక్క వేయి వస్తుంది నీ బ్యాంకులో ఇప్పుడు ఎంత శిలక్ ఉన్నది ఇరవై ఒక్క లక్షలు ఉన్నది కదా బ్యాంకులో నెలకు మూడు లక్షల డెబ్బై ఒక్క వేలు ఇస్తున్నాం పల్లె ప్రగతిలో నూరు పల్లికి దేనికి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి సఫాయులకు ట్రాక్టర్ల డీజిల్ పోయాలి మరి చెత్త బాగా డంప్ యార్డు పనిచేయాలి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి బుగ్గలు వేయాలి ఆ బుగ్గలకు కరెంటు బిల్లు కట్టాలి మోటార్ కాలిపోతే కొత్త మోటార్ మరమ్మతి చేసి పెట్టాలి మరి దా ఇంతకుముందు ఏమో డబ్బులు వచ్చేటివి కావు అందువల్ల గ్రామాలు అభివృద్ధి కాకపోతుండే ఇప్పుడు నెలకు మూడు లక్షల డెబ్బై ఒక్క వేలు కుక్కునూరు పల్లికి ఒకటో తారీఖున కేసీఆర్ పంపుతాడు పంపుతనే వీళ్ళు జీతాలు ఇస్తారు పంపుతనే వీళ్ళు కరెంటుకు బిల్లు కడతారు పంపుతనే వీళ్ళు మోటార్లు మరమ్మతి చేస్తున్నారు అట్లా అంత చేస్తున్నాం కనుకనే ఇలా కొద్దిగా మన గ్రామాలు బాగుపడతా ఉన్నాయి సో ఇప్పుడు మా సర్పంచ్ గారు అవి జాలతలేవు ఇంకా కొన్ని కావాలని పెద్ద లిస్ట్ ఇచ్చింది మరి మండలమే ఇచ్చినాక ఇవన్నీ అవసరం మా జయంతి ఏది కావాలా అది కావాలన్నా ఇది కావాలన్నా రెండు కావాలంటుంది అది కావాలంటే ఇది కావాలంట సరే అదేమో మన కేసీఆర్ సార్ దగ్గర పోయి తప్పకుండా చేసుకుందాం ఇది కూడా మా జయంతి నరేందర్ గారు కోరినట్టు కుక్నూర్పల్లి గ్రామానికి ఒక కోటి రూపాయలు మీ గ్రామానికి ప్రత్యేకంగా మంజూరు చేసి ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ కూడా మీ గ్రామంలో చేస్తాం మీరు కూడా మంచి ఐక్యంగా ఉండి జాగ్రత్తగా ఉండాలి మరి కరోనా అయిపోయిందని మళ్ళీ మాస్కులు తీస్తారా మళ్ళీ వస్తుంది మరి జాగ్రత్త జర మాస్కులు మాత్రం ది నేను అనగానే పెడుతుంది పైకి అమ్మ ఇప్పటిదాకా తీసిపెట్టింది ఇప్పుడు తప్ప పైకి కట్టుంది దయచేసి మాస్కులు తీయద్దు ఇది ఇంకా పొంచే ఉన్నది ప్రమాదం ఇంకా పూర్తిగా పోలే మరి టీకాలు వేసుకోమంటున్నాం అందరినీ వేసుకున్నారా టీకాలు జర వేసుకున్న వాళ్ళు చేయలేవటరు నేను చూస్తా టీకా గట్టిగా గట్టిగా లావటాలే లేండి నువ్వు వేసుకున్నావే లేదా మరి ఆడ ఫ్రీగానే వేస్తున్నావు వెనక లావటరు బాబు టీకాలు వేసుకున్న వాళ్ళు లావటండి లేపుని టీకాలు వేసుకున్న వాళ్ళు గట్టిగా లేపుండ్రి ఆట మందే ఉందా రైట్ ఓకే ఇప్పుడు దించి పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా టీకాలు వేసే కార్యక్రమం స్టార్ట్ చేసినాం ఏడుకోబోయేది లేదు కుకునూరుపల్లి పిహెచ్సిలోనే టీకా వేస్తారు దయచేసి వెంటనే ఒక్క మనిషి లేకుండా మా నరేందర్ జిమ్మెదారు రోజొక్క వార్డు పెట్టు ఆ వార్డులో టీకా వేసుకున్నోళ్ళు లే ఉంటే లే ఉంటే పట్కపై పోయి టీకా ఇప్పించ ఒక్క మనిషి కూడా ఈ ఊళ్ళో టీకా వేసుకున్న వాళ్ళు ఉండద్దు వేసుకున్న వాళ్ళు ఉండద్దు అంతేనా మీరు ఎందుకు వేసుకుంటలేవమ్మా నీకేమైంది భయమైందా మరి ఎందుకు పోతలేవు ఫ్రీగానే వేస్తున్నాం కదా పైసలేం అడతలేదు ప్రభుత్వమే ఫ్రీగా వేస్తున్నది మరి అయినా మీరు ఎందుకు వేసుకుంటలేరు టీకాలు మన ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా స్టార్ట్ చేసినాం నిన్నటి దాకా ముప్పై ఏళ్ళు దాటిన వాళ్ళకి వేసినాం ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా టీకాలు వేయమన్నాం మన ఊర్లోనే మన ఊర్లోనే ఇప్పుడు పిహెచ్సి కూడా ఉన్నది సో నాకు ఒక పదిహేను ఇరవై రోజుల లోపల మా సర్పంచ్ కానీ మా అమరేందర్ కానీ మా నవీన్ కానీ మా ఎంపీటీసీలు కానీ మీరందరూ కలిసి ఈ ఊర్లో ఒక్క మనిషి కూడా టీకా వేసుకోనోళ్ళు ఉండద్దు నాకు దొరకబట్టేపి అదే కాపాడుతుంది కరోనా నుంచి కాపాడేటి రెండే మూతికి మాస్కు జబ్బకు టీకా ఇక వేరే ఏం లేదు ఇక ఈ రెండు వేసుకోరు మా ఆశమ్మలు ఏమైంది తల్లి ఎందుకు ఇప్పిస్తలేరు ఎందుకు మిగిలింది ఇంకా మా అంగన్వాడీలు మీరు చెప్తలేనట్టుందా జర ఇంటింటికి పోయి మరి ఇంకా ఇగో నేను చెయ్యి అవటం అంటే ఇక్కడనే సగం మంది రావట్లే ఇడ నీ పక్క పంట కూర్చున్న మీ దోస్తులలో అవట్లే సో అమ్మ ఫార్టీ ఫైవ్ కాదు ఇక మొన్నటిదాకా ముప్పై ఏళ్ళు దాటిన వాళ్ళకి వేసినాం ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు దాటినలోకి ఇయమని చెప్పినాం వెళ్ళాలందరూ దయచేసి అంటే ఇది మాకోసం చెప్పట్లేదు ఇంట్లో అది చాలా కాపా అది టీకా వేసుకున్నా రాదని ఏం లేదు కానీ మనిషి ప్రాణం మీదకి ఎత్తలేదు టీకా వేసుకున్న వాళ్ళు సీరియస్ అవుతలేరు నేను వేసుకున్నాను ఇప్పుడు నేను ఇంత తిరుగుతున్నా అంటే మరి నేను టీకా ధైర్యమే రన్ను ఇంత కరోనాలో కూడా ఊరు తిరిగినా మరి నేను ఎందుకంటే రెండు టీకాలు నలభై ఐదు ఎందు దాటిన వాళ్ళకు టీకా వేస్తామంటే అప్పుడే పోయినా లైన్లో నిలబడ్డా వేసుకున్నా మరి ఎందుకు వేసుకుంటారు సో టీకా అనేది ఒక రక్షణ కవచం టీకా అనేది మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది సో ప్రభుత్వం ఏం పైసలు అడుగుతలేదు కదా ఎంతమంది చచ్చిపోయింది కరోనాతో చాలామంది ఇబ్బంది పడ్డారు మరి మనం కూడా అట్లా ఇబ్బంది పడదామా నిర్లక్ష్యం చేయొద్దు నిర్లక్ష్యం చేస్తే అది మన పానం మీదకి వస్తుంది సో మా అక్కలు మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు మా అన్నలు ప్రతి ఒక్కరు కూడా దయచేసి రేపటి నుంచే నుంచే లైన్ కట్టండి ఆధార్ కార్డు తీసుకెళ్ళండి టీకా వేసుకోండి ఉచితంగా వేస్తారు టీకా ఏ ఇబ్బంది లేదు టీకా అనేది సురక్షితమైనది అనుమానాలు అవసరం లేదు నేను నేను తీసుకున్నా కదా మా ప్రతాప్ రెడ్డి గారు మా నాగిరెడ్డి గారు అందరు తీసుకున్నారు మా చిట్టిదేవేందర్ రెడ్డి గారు తీసుకున్నారు ప్రభాకర్ రెడ్డి మా జెడ్పీ చైర్మన్ అమ్మా తీసుకున్నది నువ్వు తీసుకున్నావు సర్పంచ్ అమ్మా మీ సర్పంచ్ అమ్మా తీసుకున్నదట మరి మీరెందుకు తీసుకుంటలేరు మేమేం వద్దంటలేం కదా అందరినీ రండి రండి అని బసలాడుతుంటే మీరు వస్తలేరు సో దయచేసి ప్రతి ఒక్కరూ రావాలే టీకా విఆర్ డాక్టర్స్ డే మా డాక్టర్లందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మా వైద్య సిబ్బందికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా కరోనా కష్టకాలంలో మా డాక్టర్లు మా ఆశాలు మా ఏఎన్ఎంలు ఎంత కష్టపడ్డరమ్మా వాళ్ళ ప్రాణాలు తెగించి కొట్లాడి వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఇబ్బంది అయితే కూడా పనిచేసిండ్రు ఇళ్ళకు వచ్చి ఇలా ఎంతమంది డాక్టర్లు చనిపోయింది చనిపోలే కరోనాతోని వైద్యం చేసి కొంతమంది డాక్టర్లే చనిపోయిండ్రు పాపం అయినా ఆ డాక్టర్లు ఇలా దేవుళ్ళుగా మారిండ్రు మనకు ప్రా ఎన్నో ప్రాణాలను కాపాడినరు డాక్టర్లు సో మరి అలాంటి డాక్టర్లందరికీ నేను డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ డాక్టర్లకు చాలా గొప్ప వైద్యో నారాయణే హరి అనే ఒక సామెత ఉన్నది మంచం మీద ఉన్నప్పుడు దే డాక్టర్ విలువ తెలుస్తుంది మంచం మీద ఉన్నప్పుడు డాక్టరే దేవుడు మనకు మనకు ప్రాణం పోస్తాడు పునర్జన్మనిస్తాడు డాక్టర్ సో అలాంటి డాక్టర్స్ డే సందర్భంగా వారికి నేను శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మరి వైద్య సిబ్బందిని కూడా మనం గౌరవించుకోవాలి డాక్టర్లను కూడా గౌరవించాలి ఎక్కడన్నా ఏమైనా కాగానే డాక్టర్ దగ్గర పోయి ధర్నా చేస్తుండ్రు అట్లా చేయొచ్చా తప్పు కదా డాక్టర్ ఎవరన్నా చంపాలని అనుకోడు కదా సో డాక్టర్లను ఆ వైద్య వృత్తిని మొన్న కరోనా లాంటి సమయంలో మన ప్రాణాలను కాపాడి వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా వాళ్ళు భయపడి ఇంట్లో కూర్చోవచ్చుగా తలపెట్టుకోండి డాక్టర్లు అబ్బో కరోనా నాకేడంటుదోని మాస్క్ పెట్టుకొని డాక్టర్ ఇంట్లో కూర్చుంటే మా ఆశమ్మ ఇంట్లో కూర్చుంటే మనం బతుకుతుమా ఎవరన్నా అందరం పోదు వాళ్ళు మన ప్రాణాలకు తెగించి మనం కాపాడినటువంటి వైద్య సిబ్బందికి అందరికీ నేను మీ అందరి పక్షాన కూడా వారికి ధన్యవాదాలు డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ